ఈ రాష్ట్రంలో అరాచకమైన పాలన ఉంది, రూల్ ఆఫ్ లా లేదు, చట్టబద్ధమైన పాలన, రాజ్యాంగబద్ధమైన పాలన లేదు కాబట్టి ఏ విధంగా మా నాయకుడు కోరుకుంటున్నారో ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మా నాయకుడి యొక్క ఆలోచనల మేరకి ఆయన అడుగుజాడలు నడుస్తాం మేము. కడప జిల్లా మొత్తం కూడా జనసేన మొత్తం కార్యవర్గం జనసేన యొక్క సైనికులు వీర మహిళలు అందరూ కూడా ఆయన అడుగుజాడలు నడుస్తూ ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి మేము కలిసి మెలిసి పోరాడుతూ ఈ అరాచకమైన పాలన ఈ రాక్షస పాలన ఏ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పంచభూతాలను దోచుకుంటూ ఒక్కసారి ఒక్కసారి అధికారంలోకి వచ్చి నా తండ్రి లేని బిడ్డ అని చెప్పుకుంటూ తలరుద్ది బుగ్గలరుద్ది వచ్చినటువంటి ఈ వ్యక్తి ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడో ఏ రాష్ట్రానికి పోయినా పక్క రాష్ట్రాలకు పోయినా అలాగే ఏ దేశాలకు పోయినా కూడా ఆంధ్రప్రదేశ్ అంటే నవ్వుకుంటూ సిగ్గుపడుతూ మనం వాళ్ళు ఏమంటున్నారంటే మీది స్కాముల ఆంధ్రప్రదేశ్ అంట కదా, మీరు ఎంతసేపు షార్ట్ కట్లు జాక్పాట్లు అంటారంట కదా, ఐదేళ్లలో 1 లక్ష కోట్లు సంపాదించినటువంటి హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కూడా లేని సిలబస్ మీ జగన్ రెడ్డి దగ్గర ఉందంట కదా. ఒక్క ఓటు కూడా పక్కకు పోకూడదు, మన ఓట్లన్నీ మనకే పడాలా, పక్కకు పోతే మన ఐకమత్యం లేనట్టుగా తిరిగి ఈ సైకో వస్తాడు కాబట్టి ఈ సైకోను అంతమొందించాలంటే చేయి చేయి కలపాలా అనే ఉద్దేశంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత బాలకృష్ణ కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు కానీ ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి చేయి చేయి కలిపి మనం ముందు అడుగు వేస్తాము, ఈ రాష్ట్రాన్ని కాపాడదాం, యువతను కాపాడదాం, నిరుద్యోగులను కాపాడదాం, ఈ రాష్ట్ర భవిష్యత్తును మనం అంధకారం కాకుండా చేస్తామని చెప్పి ఇవాళ ఒక శబ్దం మాదిరిగా చేసి ఇవాళ ప్రజల మధ్యలోకి రాబోతాడు. అందుకే ఇవాళ కడప జిల్లాలో మేము కూడా జనసేన తెలుగుదేశం రెండు కూడా కలిసి ఇవాళ 10కి 10 సీట్లు గెలిచి తీరు.